వెల్కమ్ టు టిఆ్సీ మీడియా దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తుంది ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటుంది పేద గొప్ప అనే తేడా లేకుండా అందరూ ఈ కరోనా మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు శ్వాస వ్యవస్థపై దాడి చేస్తున్న ఈ మాయదారి రోగం క్షణాల్లో ప్రాణాలను బలి తీసుకుంటుంది సామాన్య ప్రజలతో పాటు సినీ రంగానికి చెందిన వారు రాజకీయ నాయకులు ఇలా ఎంతోమంది కరోనా సోకి మృతి చెందుతున్నారు ఈ క్రమంలోనే యూట్యూబ్ యాంకర్ ప్రముఖ జర్నలిస్ట్ నటుడు టీఎన్ఆర్ కరోనా వైరస్ చికిత్స పొందుతూ ఈరోజు తుది శ్వాస విడిచారు ఈయన మరణంతో సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు షాక్కి గురయ్యారు ఎంతో మంది సినీ ప్రముఖులను ఆయన ఇంటర్వ్యూ చేశారు దీంతో ఈయనతో పరిచయం ఉన్న నటీ నటులు ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు అయితే టిఎన్ఆర్ చివరిసారిగా కరోనా గురించి మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది హలో అండి నేను టిఎన్ఆర్ మన స్టేట్ గవర్నమెంట్స్ ఇచ్చిన స్టే హోమ్ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నానండి ఓ వారం రోజుల పాటు ఇంట్లోనే ఉండబోతున్నాను ఎక్కడికి వెళ్ళట్లేదు మంచి పుస్తకాలు చూస్తున్నాను మంచి సినిమాలు చూస్తున్నాను అలాగే చెడులో కూడా మంచిని వెతుక్కోవాలని అంటారు కదా మన పెద్దలు అలాగే ఈ కష్ట సమయం అన్నది నాకు మంచి అలవాటును నేర్పింది అదేంటంటే ప్రాణాయామం అండ్ యోగా డైలీ ప్రాణాయామం చేస్తున్నానండి నా పిల్లలతో కూడా చేయిస్తున్నాను దయచేసి పిల్లలతో ఈ సమయంలో బాగా గడపండి ఇంట్లో వాళ్ళతో గడపండి పిల్లలకి మంచి మంచి విషయాలు చెప్పండి భవిష్యత్తులో వచ్చే కష్టాలను ఎలా ఎదుర్కోవాలో చెప్పండి వాళ్ళ పనులని వాళ్ళే సొంతంగా చేసుకునేలాగా తీర్చిదిద్దండి ముఖ్యంగా అంటే ఈ మధ్య నేను చాలామందితో ఈ కరోనా విషయంలో ఫోన్ చేశాను ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఇంటి పెద్దలు చాలా పానిక్ అవుతున్నారండి అది నిజంగా ఎట్టి బస్సులో మంచిది కాదు ఇంటి పెద్దలే ప్యానిక్ అవ్వడం అన్నది ఇంటి వాళ్ళకి ఎట్టి బస్సులో మంచిది కాదు అంటే నిజంగా తగు జాగ్రత్తలు తీసుకొని ఇంట్లోనే కనుక ఉండిపోతే ఈ కరోనా ఏమీ చేయదండి దయచేసి రూమర్స్ నమ్మకం నమ్మకండి నెగిటివ్ వీడియోస్ ఎక్కువగా చూడకండి పాజిటివ్గా ఉండండి ఖచ్చితంగా కరోనా మన దరిదాపుల్లోకి కూడా రాదు అండ్ అంటే ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోండి అంటే మనం మెంటల్గా డౌన్ అయిపోతే మన ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గిపోతుంది అంటే మెంటల్ ఎబిలిటీ పెరగాలంటే ఇలాంటి ప్రాణాయామాలు చాలా అవసరం ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి నేను ఇచ్చే బెస్ట్ సలహా మాత్రం ప్రాణాయామం అండి ఖచ్చితంగా అందరూ ప్రాణాయామం చేయండి అండ్ ఈ వీడియో ద్వారా నేను ఇంకొక ఐదుగురిని స్టే హోమ్ ఛాలెంజ్ కి నామినేట్ చేస్తున్నానండి వాళ్ళు ఎవరంటే యాక్టర్ సత్యదేవ్ అండ్ రైటర్ యాక్టర్ డైరెక్టర్ హర్షవర్ధన్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ అండ్ లిరిసిస్ చంద్రబోస్ గారు అండ్ నటి గౌతమ్ గారు డూ వెల్ అండి థ్యాంక్ యూ గతంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన స్టే హోమ్ ఛాలెంజ్ స్వీకరించిన టిఎన్ఆర్ తాను ఖాళీగా ఉన్న సమయంలో ఇంట్లో ఏం చేస్తున్నారనేది ఓ వీడియోను పోస్ట్ చేశారు ఆ వీడియోలో కరోనా వైరస్ గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు ఇంట్లో ఉండి తాను మంచి పుస్తకాలను చదువుతున్నట్లు సినిమాలు చూస్తున్నట్లు తెలిపారు కరోనా వల్ల తాను ప్రాణాయామం యోగా నేర్చుకున్నానని తెలిపారు ఈ కరోనా కష్టకాలంలో చాలామంది భయాందోళనకు గురవుతున్నారు తగు జాగ్రత్తలు తీసుకుంటే కరోనా మనల్ని ఏం చెయ్యదు ధైర్యంగా ఉండండి దయచేసి రూమర్స్ నమ్మకండి పాజిటివ్గా ఉండండి అని చెప్పుకొచ్చారు అయితే ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది కరోనా వైరస్ గురించి ఆయన మాటలు వింటే ధైర్యం వస్తుంది కానీ ఆయన మరణం ప్రజల్లో భయాందోళనను కలిగిస్తుంది మరీ ముఖ్యంగా కరోనా వ్యాధిపై ఎంతో అవగాహన ఉండి ఇతరులకు విజ్ఞానాన్ని పంచే వ్యక్తులు సైతం కరోనాతో మృతి చెందుతుండడం అందరినీ ఆందోళనకు గురి చేస్తుంది హలో మిమ్మల్నే ఫిలిం ఇండస్ట్రీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం జెన్యున్ మూవీ రివ్యూస్ కోసం మారుతున్న రాజకీయ పరిణామాలపై మేమిచ్చే స్పెషల్ రిపోర్ట్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి